నమస్తే మాస్టర్, అందరికీ ధన్యవాదాలు. ఒక యోగి ఆత్మకథలో ఈరోజు 31వ ఆడియో. యుక్తేశ్వర్ గారు లాహరి గారితో, గురుదేవా, నీ గురించి గ్రంథస్థం చేయడానికి మీరు ఎందుకు ఎవరికి అనుమతి ఇవ్వటం లేదు అని అడిగారు. దానికి లాహరి వారు ఇలా సమాధానం చెప్పారు. యుక్తేశ్వర, దానికి ఇంకా సమయం ఉంది. నేను దేహ విరమణ చేసిన తర్వాత 50 సంవత్సరాలకి పడమటి దేశాలలో యోగ విద్య పట్ల గాఢమైన ఆసక్తి కలుగుతుంది. అప్పుడు నా జీవిత వృత్తాంతం ఒకటి రాయబడుతుంది. యోగ విద్యా సందేశం భూగోళాన్ని చుట్టే సమయం కూడా వస్తుంది. అందరూ సర్వమానవ సోదరత్వం, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అడుగులు వేసే సమయంలో ఆ యోగ విద్య అందరికీ అందించబడుతుంది అన్నారు. యుక్తేశ్వర్ గారు లాహిరి వారి మాటలను యోగానంద గారితో చెప్తూ, యోగానంద, ఆయన ఆశయాన్ని ప్రపంచవ్యాప్తం చేయటంలోనూ, వారి పవిత్ర జీవితాన్ని గురించి రాయటంలోనూ నీ వంతు పని నీవు చేయాలి అన్నారు. 1895లో లాహరి మహాశైల వారు దేహ విరమణ చేయగా, ఇప్పుడు మనం చదువుతున్న ఒకయోగి ఆత్మకథ పుస్తకం 1945వ సంవత్సరంలో రాయటం పూర్తయింది. అంటే 50 సంవత్సరాలు పూర్తయినట్లే కదా. ధ్యాన యోగం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ ఈ పుస్తకం రాగా, లాహరి వారి జీవిత చరిత్ర సంపూర్ణంగా శ్రీ శ్యామాచరణ్ లాహరి మహాశైలు అనే పుస్తకం స్వామి సత్యానంద వారి ద్వారా రాయపడింది. ఇందులో లాహరి వారి జీవితం గురించి కొంచెం వివరించడం జరిగింది. అదేమిటో చూద్దామా ఫ్రెండ్స్. లాహరి మహాశైలు 1828వ సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీన బెంగాల్లోని నదియా జిల్లా ఘర్నీ అనే గ్రామంలో గౌరీ మోహన్ లాల్ ముక్తకాశి అనే పుణ్యదంపతుల ఏకైక కుమారుడు. ఈ ఇల్లాలు లాహిరి వారి తండ్రికి 2వ భార్య. మొదటి భార్య సంతానం 3 కొడుకులను కన్న తర్వాత ఒక ప్రమాదంలో మొదటి భార్య మరణించారు. అలాగే లాహిరి వారి తల్లి కూడా వారు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే మరణించారు. వీరిది ధర్మనిష్టాపరమైన బ్రాహ్మణ కుటుంబం. ముక్తకాశి గారు మహాశివ భక్తురాలు. లాహిరి వారు 3-4 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఎప్పుడు ఇసుకలోకి దూరి తల తప్ప ఇంకేమీ కనిపించకుండా ఉండేలా కూర్చొని యోగ సాధన చేసేవారు. 1833వ సంవత్సరంలో పక్కనున్న జలంగి నది ప్రవాహం దారి మళ్లడం వలన లాహరి వారి కుటుంబం ఆస్తి మొత్తం ధ్వంసమై గంగానది గర్భంలో కలిసిపోయింది. లాహరి వంశం వారు కట్టించిన శివాలయం ఒకటి వారి ఇంటితో పాటుగా ఏట్లో కలిసిపోయింది. శివలింగాన్ని మాత్రం భక్తుడొకడు సుళ్లు తిరుగుతున్న నీటిలోంచి బయటకు తెచ్చి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఆ చోటునిప్పుడు ఘర్నీ శివస్థలమని అంటారు. గౌరీమోహన్ లాహిరి గారు వారి కుటుంబము ఘర్నీ విడిచిపెట్టేసి కాశీవాసులయ్యారు. లాహిరి వారు వెంటనే అక్కడొక శివాలయం నిర్మించారు కూడా. వారు వైదిక నిష్టానుసారం గృహస్థ ధర్మం నిర్వర్తిస్తూ దేవతార్చన, దానం, స్వాధ్యాయం యథావిధిగా చేసేవారు. బాలలాహిరి కాశీ అధ్యయన బృందాల్లో హిందూ ఉర్దూ పాఠాలు నేర్చుకున్నారు. జయనారాయణ్ ఘోషాల్ గారు నడిపే స్కూల్లో సంస్కృతం, బెంగాలీ, ఫ్రెంచి, ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఈ బాలయోగి నాగభట్టు అనే మహారాష్ట్ర పండితుడితో కలిసి అనేక మంది బ్రాహ్మణులతో జరిపే పవిత్ర గ్రంథాల చర్చా కార్యక్రమంలో తరచూ పాల్గొనేవాడు. శ్యామాచరణులు దయాశీలు, సాధు స్వభావులు, సాహస యువకులు కూడా. సహచులందరికీ చాలా ఇష్టమైన వాడు. వీరు ఈతలోనూ శరీర వ్యాయామంలోనూ అందరినీ మించినవారు. శ్యామాచరణ్ లాహిరి గారికి 1846లో శ్రీమతి కాశీమణి గారితో వివాహం జరిగింది. ఈవిడ దేవ్ నారాయణ్ సన్యాల్ గారి కూతురు, ఆదర్శ భారత గృహిణి. కాశీమణి గారు ఇంటి పనులను సంతోషంగా చూసుకుంటూ అతిథులని ఆదరించడంలోనూ, బీదవాళ్ళకి సేవ చేయటంలోనూ ఎప్పుడూ ముందుండేవారు. వీరి దాంపత్య ఫలాలుగా సౌమ్యమూర్తులైన 2 కొడుకులకి 3 కూతుళ్లకి జన్మనిచ్చారు. 23వ ఏట 1851లో లాహరి మహాశైలి వారు బ్రిటిష్ గవర్నమెంట్ వారి మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో అకౌంటెంట్ గా ఉద్యోగం చేపట్టారు. ఉద్యోగ కాలంలో ఎన్నో పదోన్నతులు కూడా పొందారు.
ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు లాహరి మహాశయుల్ని వివిధ సమయాలలో గాజీపూర్, మిర్జాపూర్, నైనిటాల్, దానాపూర్, కాశీల్లో ఉన్న తమ ఆఫీసులకి బదిలీ చేసేవారు. తండ్రి గారు చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని మొత్తం లాహిరి వారే వహించారు. లాహిరి వారు ఈ భూమి మీద మళ్లీ అవతరించడానికి గల ప్రయోజనం నెరవేరటానికి సమయం 33వ ఏట ఆసన్నమైంది. హిమాలయాల్లో రాణికేత్ సమీపంలో కల తమ మహాగురువులు బాబాజీని కలుసుకుని వారి దగ్గర యోగ దీక్ష పొందారు. మానవజాతికంతటికి సౌభాగ్య సమయము. సర్వోన్నత యోగ విద్య మళ్లీ వెలుగులోకి వచ్చిన శుభతరణమది. మరుగున పడి ఉన్న ఈ క్రియాయోగ దీక్షను లాహరి మహాశైల ద్వారా ప్రపంచానికి అందించిన ఈ బాబాజీ వారు భారతావణిని పునీతం చేసిన మహా అవతార పురుషులలో ఒకరు. ఈ బాబాజీనే మహావతార బాబా అంటారు. బద్రీనారాయణ క్షేత్రానికి సమీపంలోని ఉత్తర హిమాలయ ప్రాంతం బాబాజీ ఉనికితో పునీతమైనది. బాబాజీ యొక్క ఆధ్యాత్మిక స్థితి యోగులకి సైతం అందనిది. అవతారం అంటే కిందకి దిగిరావటం, అంటే మానవ రూపం ధరించవలసిన అవసరం లేకున్నా భూమిపై అవతరించేవారినే అవతార పురుషులు అంటారు. ఇక్కడ సిద్ధులు, జీవన్ముక్తులు, పరాముక్తులు అని మూడు రకాల స్థితులు ఉంటాయి. సిద్ధులు అంటే పరిపూర్ణత పొందినవారు, జీవన్ముక్తులు అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందినవారు. ఈ రెండు స్థితులను దాటి సర్వోత్కృష్ట స్వతంత్రులు మాయాబంధం నుండి విడవడి జన్మ పరాంపర వృత్తిలోంచి బయటపడిన వారే పరాముక్తులు. అలా పరాముక్తులు ప్రపంచానికి దివ్య దీవెనలు కురిపించడానికి భౌతిక రూపంలో భూమిపై అవతరిస్తారు. అలా వచ్చిన వారే రాముడు, కృష్ణుడు, జీసస్, బుద్ధుడు, పతాంజలి, ఇంకా మహావతార బాబాజీ. వీరు ఎప్పుడు గుప్తంగానే ఉండేవారు, కాని మరిగన పడి ఉన్న యోగ విద్యను పునరుద్ధరించి మానవ జాతికి తోడ్పడే మహనీయులకు ఆ విద్యను నేర్పిస్తూ ఉండేవారు. బాబాజీ వారు 2500 సంవత్సరాల క్రితం వారు. వారు ఈ సాధన ద్వారా తమ శరీరాన్ని కాంతిగా మార్చుకుని ఇప్పటికీ హిమాలయాల్లో సజీవంగా ఉన్నారు. సన్యాస మఠాంనాయని పునఃవ్యవస్థీకరించిన శంకరాచార్యుల వారికి యోగ విద్యను అందించింది బాబాజీయే. కబీరుకి, క్రీస్తుకు కూడా ఈ యోగ విద్యను అందించారు. బాబాజీ క్రీస్తుతో ఎప్పుడూ సన్నిహిత సంబంధం ఉండేవారు. క్రీస్తు సశరీరంగా, బాబాజీ అశరీరంగా ఎప్పుడూ కలిసి వారి దివ్య ప్రభను ప్రపంచమంతా ప్రసరిస్తూ ఉండేవారు. వారి జీవితం ఎన్నో జీవితాలకు ఆదర్శవంతమైన జీవన విధానాన్ని అందించింది. భూమిపై జనులకు మార్గదర్శకత్వాన్ని చూపించడానికి వారు ఎన్నో కష్టాలను అనుభవించారు. అంతేకాని కర్మ నిర్బంధం వల్ల కాదు. యేసుక్రీస్తుకి వారి జీవిత క్రమమేమిటో మొత్తం ముందే తెలుసు. వారి ముందు ప్రణాళిక ప్రకారమే వారి జీవితాన్ని కొనసాగించారు. యేసుక్రీస్తు, కృష్ణుడు ఒకానొక విలక్షణమైన ముఖ్యమైన ప్రయోజనం కోసం అవతరించారు. తర్వాత అవతారం చాలించారు. కాని బాబాజీ మాత్రం కొన్ని కారణాల వలన ఈ భూమిపై గోప్యంగా ఉండిపోయారు. కాని భక్తితో ఎవరు పిలిచినా తక్షణమే వారి సహాయం అందించేవారు. బాబాజీ గారిని లాహిరి వారు మహాముని బాబాజీ, మహారాజ్, త్రయంబక్ బాబా, శివబాబా అని పిలుస్తుండేవారు. బాబాజీ నిత్య యవ్వనులు. పసిమి ఛాయ గల యువకుడిలా ఉండే వీరికి పొడవైన రాగి జుట్టు, దృఢమైన దేహంతో కాంతులు వెజ్జదల్లుతూ ఉండేవారు. వారి కళ్లు మాత్రం ఎప్పుడూ పైకి చూస్తూ ఆధ్యాత్మిక నేత్రంతో ఏకమై ఉంటాయి. వారి మొక్కట్లు కొంచెం లాహిరి వారి పోలినట్లు ఉంటాయి. బాబాజీకి లాహిరి వారే తండ్రేమో అన్నట్లు అనిపించేలా ఉండేవారు. యోగానంద గారి సంస్కృత గురువు కేవలానంద స్వామి వారు యోగానంద గారితో బాబాజీ గురించి, లాహిరి వారి గురించి ఎన్నో కథలు చెప్పేవారని మన ముందు ఆడియోస్లో విన్నాం కదా మాస్టర్స్. వాటి గురించి రేపటి ఆడియోలో తెలుసుకుందామా? అంతవరకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.